టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు ఇప్పటికే హైదరాబాద్ లో చాలా విలాసవంతమైన ఏరియాలో ఒకటైన జూబ్లీ హిల్స్ లో అత్యంత విలాసవంతమైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు రామ్ చరణ్ అయితే కొంతకాలం క్రిందట ముంబైలో ఒక ఖరీదైన ఫ్లాట్ ని కూడా కొనుగోలు చేశారు ఇక తాజాగా ఒక స్థలంలో అంటే ముంబైలోని ఒక స్థలంలో విలాసవంతమైన భవంతిని నిర్మించారు ఇటీవల భార్య ఉపాసనతో కలిసి గృహ ప్రవేశం కూడా చేసినట్లు తెలుస్తుంది ఈ కార్యక్రమానికి ఇద్దరు సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారు జూబ్లీ హిల్స్ లో ఆయన ఆస్తుల విలువ దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల అని అంచనా హైదరాబాద్ ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని ప్రదేశాలలో చరణ్ కు విపరీతంగా ఆస్తులు ఉన్నాయి తన సమకాలీన హీరోల్లో ముంబైలో విలాసవంతమైన భవంతి కలిగి ఉన్న తొలి హీరో రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు సినిమాలు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయం పొందుతున్న చరణ్ వాటిలో పెద్ద మొత్తాన్ని వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఈ విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు అయితే నిజానికి ఇప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు కదా మరి ముంబైలోకి ఎందుకు అంటే రాబోయే కాలంలో పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నాడు రామ్ చరణ్ తేజ దానికి సంబంధించి ఇప్పటికే చాలా రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు ముఖ్యంగా తమిళ అలాగే హిందీ డైరెక్టర్లు ఎక్కువగా కథలు వినటము స్క్రిప్ట్స్ వింటూ ఉండడము దానికి సంబంధించిన పేపర్ వర్క్ చేస్తుండడము జరిగింది అందుకనే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాకు క్రేజ్ పెంచుకుందామని అలాగే బాలీవుడ్లోకి తను మళ్ళీ రీఎంట్రీ ఇద్దామన్న ఆలోచనలోనే ముంబైలో ఇల్లు తీసుకున్నట్టు తెలుస్తోంది ఒకవేళ కనుక కంటిన్యూస్గా షూటింగ్స్ కనుక ముంబైలో జరిగినట్టయితే ఖచ్చితంగా ముంబైలోని తన విలాసవంతమైన బాంగ్లోకి మారిపోతాడట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు